బాస్, లోపల జరిగిందంతా విన్నా. మీ అన్నయ్యకి రాడు, ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు. నిన్ను చూసి నేను కూడా పక్కూళ్ళు అప్పులు చేశా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లలకంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు. అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి. అంటే నాకు చిల్లుగా కూడా రాదంటావా? 100% నాట్ అట్ ఆల్. మరేం చేస్తారా బొగ్గు? అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం. చెప్తాను రండి. బాస్, నాతో రిక్వెస్ట్. ఎంత కావాలరా? డబ్బులు కాదు, నా పేరు బోగారం గురుమూర్తి, సింపుల్ గా గురు అనండి. అలాగే బొగ్గు, అలాగే కనేద్దాం. పిల్లలు పుడితే గాని వదలరు అంట. అప్పుడు 3 రోజులకే అమ్మా అయ్యా అన్నావు. ఇప్పుడు 9 నెలలు మొయ్యలేక చేస్తావు. 9 నెలలు తెగిందాక లాగేవా? బాగైంది. నేనా? మరి నేనా? హలో, దీనికి కర్త కర్మ క్రియ నేనే. కొట్టేస్తాను మిమ్మల్ని. మమ్మల్ని వదిలేయంటే వినిపించుకోవా? 2 మనసులు కలిస్తే ప్రేమ గాని 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు. బుద్ధి లేకుండా చేశావు. అసలు మీదొక ప్రేమ. ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి 8 సార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారు. 24 గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ చెప్పుకున్నారు. అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు 8 సార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా? రోజుకొక్కసారి, పోనీ నెలకొక్కసారి. మీదొక ప్రేమ, మేము నమ్మాలి పిచ్చోళ్ళలాగా. ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు. 11, 11, 11 పెళ్ళి అంట, 12, 12, 12 విడాకులంట. చీచి అనిపించటల్లా మీకు? రాజా, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు. నాకు రాలేదు. ఇచ్చప్పటానికే మీ వెంటబడి బతిలాడుతున్నా. ఇప్పుడన్నా మించిపోయింది లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను. మీకు కృతజ్ఞతలు. ఏం వండుతున్నారు? నువ్వు వచ్చావు కదరా, కోడి పలావ్ చేస్తున్నాను. అబ్బా, పలావ్ ఏమి వండుతారు గానీ దమ్ బిర్యానీ వండుదాం. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ చేస్తాను, మీరు తప్పకుండా. దీనికి సాంబార్ చేద్దాం. సాంబార్ కూడా చేస్తావా? దీనికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అసఫోటిడా ఉందా? ఏంటి, ఏంటది? ఇంగువ. వచ్చే సప్తమికి అంటే సరిగ్గా 7 రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది, అది ఖాయం చేసేద్దాం. అయ్యా, సెలవు ఇప్పించండి మరి. వసుంధరా, కాఫీ కింత లేట్ ఏంటి? అబ్బబ్బా, భోజన టైంలో కాఫీ ఏంటండి? మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట, ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా? వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి. మురిసిపోతున్నావు కొడుకును చూసి? అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాడు కలిసి నీకు పెట్టాలే వాతలు. చిన్నప్పటి నుంచి ఒక్కగాను ఒక్క కొడుకు అని చెప్పి ఆడపిల్లలా గారంగా పెంచావు. ఇప్పుడేమో గరిటిది పడి ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వ్యవహారం తిప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆవిడేమో టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిల్లా తిరుగుతోంది. అయినా నిన్ననేం లాభం? పిల్లల్ని పెంచడం చేత కానీ దౌర్భాగ్యాన్ని కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి. ఏం బిర్యానీ అది? దమ్ బిర్యానీ. దమ్ ఉండాల్సింది బిర్యానీలో కదరా యదవా, నీలో. గులాబ్ జామ్. ఏమండి వద్దు, వద్దంటున్నానా? అందరూ ఉన్నారు, నేనేం మాట్లాడలేనా? తినద్దంటే ఎందుకు తింటున్నారు? షుగర్ ఉంది. ఓ, లైట్గా కొంచెం అందరూ ఉన్నారు. ఏంటి లైట్గా? అందులో ఎంత హెవీ క్యాలరీ ఫుడ్ ఉందో తెలుసా? ఓన్లీ మా బావగారికి ఇష్టమేమో రెండు తిన్ని. అనే గారు, మీకేం తెలీదో మీరు మాట్లాడకండి. ఒక రోజా 2 రోజులా నేనేమైనా ఇదంతా సరదా చేస్తున్నారా? ఆయన మంచి కోరే కదా, ఆయనకి ఏదైతే మా పరిస్థితి ఏంటి? ఎంత చెప్పినా ఈయన మారనే మారడు. మనిషి ఎదిగాడు కానీ బ్రెయిన్ కొంచెం కూడా ఎదగలేదు. అంత నా కర్మ. చిచి, ఏంట్రా అది? నాన్న ఏమన్నా అన్నారా? నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే
నీకు బాధ అనిపించలేదా? ఆయన కోపం పాల పొంగులాంటిదిరా, 2 నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది. ఆ 2 నిమిషాలు ఓపిక పట్టం అనుకో, అదే చల్లారిపోతుంది. కాదన్నాను అనుకో, కాపురం నిలబడదాం, ఇద్దరికి నష్టమే. ఇలా పెద్దానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు? పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా, ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది. మాకు పెళ్ళై ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు, నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు. నాకేమైనా అవుతే చాలు, వెలవల్లాడిపోతారు. ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది. ఊరికే పెద్ద మనిషి, అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా చేస్తుంటారు. అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను. ఆయన తిట్టకపోతే నాకేం తోచదు, నేను ఇలాగే ఉంటాను. మనిషి ఈ పాటికి పిలవాలే. వస్తున్నానండి. ఏం లేదు, మిమ్మల్ని ఒక మాట అడిగినా? అడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా. ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు? భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా, ఇది ప్రేమ. పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా, అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం, ఆత్మీయత, అనుబంధం అన్నీ ఉంటాయి. వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు. అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నారా? పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చుండేదాన్ని కాదు. ఏంట్రా బుల్లబ్బాయ్, అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణాల గారు. నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తాంటే మధ్యలో తీసుకొచ్చాడు, ఏదో కంపలు మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు. మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు, మిమ్మల్ని కలవలేదు, ఎందుకో ఆలోచించారా? వారికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా, మా మాట పడి కలిసి ఉండడు. అంటే మీరేం చేయలేరా, మీకు బాధ్యత లేదా? సరే నేనే ఐడియా ఇస్తాను, పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది, అక్కడికి మనని ఓదార్పు యాత్రకు తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్లో వీకేం కాదు, నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ రా బుల్లబ్బాయ్, ఈరోజే మమ్మల్ని తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి. పొగ పెట్టాం, మంట వస్తుందంటవా? 100% ట్రస్ట్ మీ బాస్. నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో. ఎవడ్రా నువ్వు? నేనురా సీనుని. అయితే నీకు అక్క చెల్లెలేరా, పట్టేసుకుంటావా? రే మనం విన్నది నిజమేరా? ఏ విన్నావో, 100 రూపాయలు నేనే అందుకే ఇది కొన్నది. ఏంట్రా అది, నువ్వు కొనమన్నావా? కొట్టేస్తాను నేను, మీదకి వస్తావేంటి? చూసావా? ఇదిగా సరే పద. ఎక్కడికి? పక్కూర్లో భోగమేళం పెట్టారంట, వెళ్దాం. నాకు సన్నాయి మేళం తెలుసు, బ్యాండ్ మేళం తెలుసు, ఈ భోగమేళం ఏంటి? రమణమ్మ కంపెనీ అని అక్కడ చాలా మేళలు ఉంటాయి పద. ఆవిడెవరు, అక్కడ నాకేం పని? ఇట్లా చెప్తే వీడినాడు కానీ.